విద్యార్థినిపై ప్రధాన ఉపాధ్యాయుడు అత్యాచారం. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా సమీర్పేట ప్రైవేటు పాఠశాలలో ఘటన. విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువే దారి తప్పాడు. విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు మాజీ ప్రధానోపాధ్యాయురాలి జోక్యంతో చివరికి 7 రోజుల తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం, విశ్వసనీయ సమాచారం ప్రకారం, సమీర్పేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థిని 9వ తరగతి చదువుతుంది. ఈ నెల 27న యథావిధిగా బడికి వెళ్ళింది. మాస్క్ పెట్టుకోలేదనే కారణంతో తన గదిలోకి రావాల్సిందిగా విద్యార్థిని ఆదేశించాడు ప్రధానోపాధ్యాయుడు. తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించడంతో బాలిక భయపడి తల్లితో సహా ఎవరికీ చెప్పలేదు. అదే పాఠశాలలో గతం పనిచేసిన ప్రధానోపాధ్యాయులు బుధవారం కలిసిన సందర్భంలో బాలిక జరిగిన దారుణాన్ని ఆమెతో చెప్పింది. ఆమె ధైర్యం చెప్పడంతో బాలిక ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారు. విషయం బయటికి పొక్కడంతో ఓ పార్టీ నేతలు ప్రధాన ఉపాధ్యాయుడికి మద్దతుగా రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిహారం ఇప్పిస్తామంటూ రాజీకి యత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న మరో పార్టీ నాయకులు మద్దతుగా నిలవడంతో బాధితురాలి తల్లి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు ప్రధాన ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ సుధీర్ కుమార్ పేర్కొన్నారు. కడుపులో దాచిన కొకైన్ విలువ కోట్లలోనే. ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత. నూతన సంవత్సరం వేళ దేశ రాజధాని ఢిల్లీలో పెద్ద ఎత్తున మరక ద్రవ్యాలు పట్టుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీ విమానాశ్రయంలో బుధవారం 992 గ్రాముల కొకైన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ భారీగానే ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉంగాండా నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలు వద్ద నుంచి దీన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మాత్రల రూపంలో ఉన్న ఈ కొకైన్ ను సదరు మహిళ కడుపులో ఉంచి దేశంలోకి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 91 కొకైన్ క్యాప్సిల్స్ ను మహిళ మింగినట్లు అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలని అరెస్టు చేసినట్లు చెప్పారు.